జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అతీక్ అహ్మద్ హత్య ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న అంశం. ఒక గ్యాంగ్స్టర్ హత్యకు గురైతే విపక్ష పార్టీలు యోగి సర్కార్ పై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇంతకీ ఎవరి అతీక్ అహ్మద్? ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారా? బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా? అసలు యూపీ లో గ్యాంగ్స్టర్ల అరాచకాలు వెనుకున్నది ఎవరు? ఇలాంటి విషయాలపై లోతైన విశ్లేషణ అందించేందుకు ఈ రోజు మనతో స్టూడియోలో ఉన్నారు యూపీ వ్యవహారాలపై ఎంతో పట్టున్న వ్యక్తి, గతంలో యూపీ రాజకీయాల్లో బీజేపీ తరపున క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఆయనే కేంద్ర కార్మిక సంక్షేమ శాఖ చైర్మన్ శ్రీ జయప్రకాష్ వల్లూరి గారు. అతీక్ అహ్మద్ హత్యతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై పూర్తి వివరాలను మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఈ అతీక్ అహ్మద్, అతని తమ్ముడు అష్రఫ్ అహ్మద్, వీళ్ళిద్దరినీ మీడియా ముందు అందరూ చూస్తుండగా లైవ్ కెమెరాలు ఆన్లో ఉన్నప్పుడు, పోలీస్ కస్టడీలో సంకెళ్ళేసున్నప్పుడు కొంతమంది దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చడం అనేది జరిగింది. ఇది ప్రభుత్వ వైఫల్యం అని అనుకోవచ్చా, లేదా ఎలా చూడొచ్చు అసలు ఈ విషయాన్ని? అతను అతీక్ అహ్మద్ కానీ తన తమ్ముడు అష్రఫ్ అహ్మద్ కానీ వారు గతంలో చేసినటువంటి రౌడీజం, గతంలో చేసినటువంటి అరాచకం, గతంలో చేసినటువంటి రేపులు, వారు ప్రజల యొక్క భూములు కబ్జాలు చేసిన విషయాలు కానివ్వండి, ఇవాళ కొన్ని వందల వేల కోట్ల రూపాయలకి వాళ్ళు అధిపతులు అయ్యారంటే, ఎంతో మంది లక్షలాది మంది ప్రజల యొక్క ఆస్తులను దోచుకొని, మాన ప్రాణాలను దోచుకొని వారి వారి ఈ స్థితికి వచ్చినటువంటి వ్యక్తులు, వారికి ఈ రాష్ట్రం, ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కూడా ఎంతో మంది శత్రువులు ఉన్నారు. అటువంటి శత్రువుల వలయం నుంచి కోర్టుకు తీసుకు వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లి మెడికల్ టెస్ట్కి తీసుకెళ్తా ఉంటే, ఎవరో కొంతమంది యువకులు, వాళ్ళు కడుపు మండినటువంటి యువకులు ఆ రోజున వచ్చి అక్కడ చేస్తే అది పోలీసుల వైఫల్యం ఏ రకంగా అవుతుంది? వారిని తీసుకెళ్తా ఉన్నటువంటి క్రమంలో, పూర్తి సెక్యూరిటీ మధ్య తీసుకెళ్తా ఉన్నటువంటి క్రమంలో వారిని ఆ రోజున జరిగింది. అదే రకంగా వీళ్ళు కోర్టులో ఏ రకంగా అయితే ఉమేష్ పాల్ ని చంపలేదా? కోర్టులో ఉమేష్ పాల్ ని చంపినప్పుడు అక్కడ సెక్యూరిటీ లేదా? అక్కడ పోలీస్ ఆఫీసర్ లేడా? పక్కన అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ లేదా? ఉన్నప్పటికీ కూడా వీరు జర్నలిస్ట్ ముసుగులు వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చి ఆ రోజు జర్నలిస్ట్ అనే కార్డు తోటి, ఐడి కార్డు తోటి రావడం వల్ల వాళ్ళకి లోపలికి వెళ్ళే అవకాశం వచ్చి ఉంటుంది. అటువంటి వాళ్ళు వెళ్ళి చేసినటువంటి దానికి ఏమాత్రం కూడా ఈ పోలీసు వ్యవస్థకి ఆపాదించేటటువంటి అవకాశం లేదు. ఇది తప్పుడు ఆలోచన కూడా. సార్, గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ కానివ్వండి, లేకుంటే యూపీలో గ్యాంగ్స్టర్ వ్యవస్థ గురించి కానివ్వండి, అసలు యూపీ రాష్ట్రానికి ఇలాంటి గడ్డు కాలం అనేది ఎప్పటి నుంచి మొదలైంది? ఇట్లాంటి గ్యాంగ్స్టర్లు యూపీలో పెరగడానికి గల కారణాలు ఏంటి? దీనిలో 1947 మనకి స్వాతంత్రం వచ్చే నాటికే అక్కడ గ్యాంగ్స్టర్ల వ్యవస్థ ఒక స్థాయిలో ఉంది. 1947 లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత రాష్ట్రాలన్నీ కూడా పునర్విభజన జరుగుతూ రకరకాల రాష్ట్రాలుగా విడిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఆ ప్రాంతంలో, ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఈ గ్యాంగ్స్టర్ల యొక్క అరాచకం అప్పటి నుంచే మొదలైంది. ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, నెహ్రూ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిందే తడువుగా ఒక రకమైనటువంటి ఎజెండా తోటి, యాంటీ హిందూ ఎజెండా తోటి ఈ దేశాన్ని పరిపాలించడం మొదలు పెట్టడం స్టార్ట్ చేసింది. ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కానివ్వండి, ఇటువంటి ఎందరో మహానుభావులు, అంబేద్కర్ గారు కానివ్వండి, వీరందరూ కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు వివక్ష చూపిస్తున్నటువంటి దాని మీద వారందరూ కూడా ఆ రోజుల్లోనే వ్యతిరేకత చేయడం జరిగింది. దానిలో భాగంగా ఏదైతే రాజ్యాంగంలో కొన్ని సవరణలు హిందువులకు వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఆ రోజు ఉన్నటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కానివ్వండి, అదేవిధంగా అంబేద్కర్ గారు ఆ రోజు మంత్రివర్గం నుంచి కూడా బయటికి రావడం జరిగింది. ఈ రకంగా మొదలైనటువంటి పరిస్థితులు ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, తదనంతరం వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రౌడీల్ని పెంచి పోషించడం, గ్యాంగ్స్టర్లను తయారు చేయడంలో భాగం అవటం వల్ల ఈ రోజు ఇటువంటి దుస్థితి ఆ ప్రాంతంలో ఉందని చెప్పి మనందరికీ కూడా తెలుసు. అయితే గతంలో
ఉన్నటువంటి గతం పరిపాలించినటువంటి ఉత్తరప్రదేశ్ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ములాయం సింగ్ యాదవ్ గారు కావచ్చు, అదేవిధంగా మాయావతి, లేకపోతే అఖిలేష్ యాదవ్, అంతకుముందు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు అందరూ కూడా వారు వారి యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి కొంత సంఘ వ్యతిరేక శక్తుల్ని, సంఘ విద్రోహుల్ని వారందరూ కూడా ఎంటర్టైన్ చేయడం వల్ల ఇటువంటి దుస్థితి దాపరించింది. దాన్ని క్రమంగా కేంద్ర ప్రభుత్వం 2014లో నరేంద్ర మోడీ గారు నాయకత్వం చేపట్టిన తర్వాత అక్కడ కొంత ప్రత్యేక దృష్టి పెట్టిన దాకా కూడా అక్కడ చాలా దారుణమైనటువంటి పరిస్థితులు మనందరం కూడా చూసాం. అవును, నుంచే ఉందండి, ఇదేం కొత్తగా వచ్చినటువంటిది కాదు. ఇది మొట్టమొదటి నుంచి రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి కూడా ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని మొదలు పెడతా ఉన్నాయి, దాన్ని కొనసాగిస్తుకుంటా వచ్చాయి. యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా కూడా అది జరుగుతూనే ఉంది. నరేంద్ర మోడీ గారు కేంద్రంలో అధికారం చేపట్టినాక కొంతమేరకు కంట్రోల్ చేయడం జరిగింది. సార్, యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అవ్వడానికంటే ముందు ఆయన ఎమ్మెల్యేగా చాలా టర్మ్లు ఉన్నారు, ఎంపీగా కూడా ఉన్నారు. అలాంటి టైంలో ఆయన గోరఖ్పూర్ ఆయన కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో అక్కడ ఆయనంటూ ఒక ప్యారలల్ ఫోర్స్ లాంటిది, హిందూ యువ వాహిని లాంటి కొన్ని ఫోర్సెస్ తయారు చేయటం అనేది కూడా మనకి అందరికీ తెలిసిన విషయమే, బాహ్యంగానే ప్రపంచం మొత్తానికి తెలిసిందే విషయం. అలాంటి పరిస్థితులు అనేవి ఎందుకు వచ్చినాయి సార్ ఉత్తరప్రదేశ్లో? మీరు చెప్పినట్లుగా అది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి గోరఖ్పూర్ మొట్టమొదటి నుంచి కూడా హైందవ సాంప్రదాయాలని పాటిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మన గీతా ప్రెస్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి హిందువుల యొక్క మూల స్థానంగా గోరఖ్పూర్ మొట్టమొదటి నుంచి కూడా ఉంది. ఇది నేపాల్కి అబైడింగ్ డిస్ట్రిక్ట్. నేపాల్కి దీనికి జస్ట్ బోర్డరే ఉంటుంది, మధ్యలో అక్కడ లుంబిని వెళ్లే దారిలో లుంబిని తగులుతుంది, బౌద్ధుల యొక్క క్షేత్రమైనటువంటిది. అదర్వైజ్ ఇదంతా కూడా దానికి బోర్డర్ స్టేట్ కాబట్టి నేపాల్లో మొదలైనటువంటి తీవ్రవాదము ఏదైతే ఉందో ఆ తీవ్రవాదంలో అక్కడి నుంచి పారిపోయి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గ్యాంగ్స్టర్లందరూ కూడా దీన్ని ఒక కార్యక్షేత్రంగా, దీన్ని ఒక షెల్టర్ జోన్గా కూడా మలుచుకొని మొట్టమొదటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది గూండాలకి అదొక స్థావరం అయిపోయింది. కానీ తదనంతరం ఎప్పుడైతే గోరఖ్పూర్ పీఠానికి యోగి ఆదిత్యనాథ్ గారు దానికి అధిపతి అయ్యారో ఆ రోజు నుంచి కూడా హిందూ యువవాహిని అని చెప్పి అక్కడ ఒక సంస్థను స్థాపించడం, అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ కూడా, అక్కడ ఉన్నటువంటి హిందువుల్లో మొత్తం యువకులందరినీ కూడా కలుపుకొని ఆ ప్రాంతంలో యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి గోరఖ్పూర్ పీఠం చుట్టుపక్కలంతా కూడా వీవర్స్ కమ్యూనిటీ, ముస్లిం వీవర్ కమ్యూనిటీ మెజారిటీగా ఉంటుంది. వారందరూ కూడా చాలా మంది దానిలో రౌడీజం చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి నుంచి పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థితికి ఎదుర్కోవటానికి సిద్ధపడి హిందూ యువవాహిని అని చెప్పి స్థాపించి ప్రజలందరూ కూడా కార్యోన్ముఖులను చేసి యువకులందరినీ కూడా కలుపుకొని ఆ పీఠాన్ని రక్షణలో భాగంగా వారందరూ యువకులతో కలిసి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ముస్లిం సంఘ వ్యతిరేక శక్తుల మీద కూడా వారు యుద్ధం చేయడం జరిగింది. దానివల్ల అక్కడ ఒక ఫైటర్ గా మొట్టమొదటి నుంచి కూడా ప్రజలందరూ కూడా తనను గుర్తించారు. 89 నుంచి కూడా సుమారుగా 5 సార్లు వారు ఎంపీగా గెలవడం జరిగింది. 1998 నుంచి వారు గెలుస్తూనే ఉన్నారు ఎంపీగా. అప్పటి నుంచి మొన్న యోగి ఆదిత్యనాథ్ గారు 2014 వరకు కూడా, 2017 వరకు కూడా వారు ఎంపీగా కొనసాగి మొట్టమొదటిసారిగా 2017లో వారు మొదటిసారిగా ఎమ్మెల్యే అవటం జరిగింది. ఎమ్మెల్యే అవగానే వారు ముఖ్యమంత్రి కూడా అవటం జరిగింది. అప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి అరాచకాలన్నీ కూడా జరుగుతూ ఉన్నా హిందూ యువవాహిని పేరుతో కానివ్వండి, పార్టీ ఇచ్చిన అన్నదండలతో కానివ్వండి, ఒక సంకల్ప సిద్ధి తీసుకొని వారు యువకులందరినీ కలుపుకొని అక్కడ ఉన్నటువంటి ముస్లిం తీవ్రవాదం మీద కూడా వ్యతిరేకంగా వారు యుద్ధం చేయడం జరిగింది. సార్, కొంచెం ఈ 2-3 రోజుల క్రితం జరిగిన ఘటనలో అతీక్ అహ్మద్ ఏదైతే ఇష్యూ ఉందో దీనిలో కొంచెం వివరంగా వెళ్తే, మనం ఇక్కడ చూడాల్సింది ఒకప్పటి అలహాబాద్ ఇప్పుడు ప్రయాగ్రాజ్గా ఉన్న ప్రాంతంలో అతీక్ అహ్మద్ అనేది ప్రావల్యం బాగా ఉండేది. ఇతను ఎన్నో అక్రమంగా కబ్జాలు చేశాడు, అలానే ఇల్లు కూలగొట్టాడు, ఇతనికి పడని వాళ్ళది, అలానే మర్డర్లు చేశారని ఇతని మీద 101 అభియోగాల దాకా ఉన్నాయి కోర్టులో కేసులు. అలాంటిది ఈయన కూడా ఎమ్మెల్యేగా అక్కడ గెలుచుకుంటూ వచ్చారు అంటే నా ఉద్దేశం అలహాబాద్లో ఎలాంటి పరిస్థితులు ఉండేవి అప్పట్లో? బేసికల్లీ ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ వెళ్ళడానికి ముందు వారణాసి కానివ్వండి, లేకపోతే ఇప్పుడు చెప్పుకున్నటువంటి మన ప్రయాగ్రాజ్ ఏదైతే ఉందో అలహాబాద్గా గతంలో అనుకునే వాళ్ళమే, ఈ ప్రయాగ్రాజ్ ఇవన్నీ కూడా పూర్వాంచల్లో ఒక భాగమైనటువంటి ప్రదేశం. అవును అవును. ఈ పూర్వాంచల్ కూడా, పూర్వాంచల్లో
మొట్టమొదటి నుంచి కూడా ఈ ఈ ముస్లిం వ్యతిరేక సంఘ వ్యతిరేక ముస్లిం శక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా ఒక అడ్డగా వాళ్ళని అందరూ కూడా ఏర్పాటు చేసుకోవటం ఇక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి ఉన్నటువంటి గన్స్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ కానివ్వండి ఈ మాఫియాని మొట్టమొదటి నుంచి కూడా పాకిస్తాన్ ఈ ప్రాంతాల్లో హిందూ ప్రాంతాలైనటువంటి వారణాసిలోను అదేవిధంగా ప్రయాగ్రాజ్లోను గోరఖ్పూర్లోను ఇటువంటి చోట్ల కూడా మొట్టమొదటి నుంచి పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ప్రోత్సహించే దానిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ముస్లిం సంఘ వ్యతిరేక శక్తులతోటి కలిసి వారందరికీ కూడా అక్కడి నుంచి ఆయుధాలను పంపిణీ చేయటం డ్రగ్స్ పంపిణీ చేయటం ఆ విధంగా పెరిగినటువంటి అక్కడ మాఫియా సామ్రాజ్యం ఏర్పడిపోవటం చిన్నప్పటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి యువకులందరికీ కూడా దీనిలోకి ఒక మాఫియాలోకి వెళ్ళటం అంటే లేకపోతే డ్రగ్స్ అమ్ముకోవటం అన్నా ఆయుధాలు అమ్ముకోవటం అన్నా ఒక వ్యాపారం మాదిరిగా వాళ్ళందరూ కూడా మారిపోయి అక్కడ ఉన్నటువంటి కుర్రాళ్ళు ఎవరు కూడా ఉద్యోగాల్లో కానీ లేకపోతే వ్యాపారాల్లో కానీ లేకుండా వారందరూ కొంచెం ఒక వయసుకు రాగానే 17-18 సంవత్సరాల వయసుకు రాగానే వారందరూ కూడా అక్కడ ఒక రకమైనటువంటి మాఫియాల్లోకి జాయిన్ అయిపోయినటువంటి పరిస్థితి అక్కడ పుట్టినటువంటి వ్యక్తిగా ఈ ఎవరైతే ఈ అతిక్ అహ్మద్ ఉన్నాడో ఈ అహ్మద్ కూడా అతిక్ అహ్మద్ కూడా 18 సంవత్సరాల వయసులోనే మొట్టమొదటిసారిగా ఒక మర్డర్ చేయడం జరిగింది మర్డర్లో ఒక భాగస్వామి అవడం జరిగింది ఆ రోజు నుంచి కూడా 18 ఏళ్ల వయసులో 18 ఇయర్స్ ఏజ్ లో మొట్టమొదటిసారిగా మర్డర్ చేశాడు అక్కడి నుంచి మొదలు పెట్టినటువంటి తన వ్యాపార సామ్రాజ్యాన్ని అక్రమ వ్యాపార అక్రమ లావాదేవీలు ఏదైతే పాకిస్తాన్ తోటి ఎల్ఈటీతో కానివ్వండి అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలతోటి తను కలుస్తూ వారి దగ్గర నుంచి డబ్బు తీసుకుంటూ వారి దగ్గర నుంచి ఆయుధాలను సరఫరా చేస్తూ వారి దగ్గర నుంచి డ్రగ్స్ కూడా భారతదేశంలోకి తెచ్చుకుంటూ ఆ రోజు తన యువకుడిగా ఉండి మిగతా ఉన్నటువంటి కొంతమంది ముస్లిం యువకులందరూ కూడా పోగు చేసుకుని తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేసేటటువంటి ప్రయత్నం చేశాడు. దానిలో భాగంగా ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి ఇటువంటి తీవ్రవాదులకి ఇటువంటి రౌడీలకి మాఫియాలకి మద్దతు ఇవ్వటం వల్ల తను ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకొని ప్రయాగ్రాజులోనే కాదు ఎంటైర్ ఉత్తరప్రదేశ్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మాఫియా డాన్ గా అవతారం ఎత్తి అసెంబ్లీకి కానివ్వండి తర్వాత ఎంపీగా కానివ్వండి పోటీ చేసి గెలవటం జరిగింది. కానీ ఎప్పుడైతే తను ఒక వ్యక్తి మీద అక్కడ ఉన్నటువంటి రాజ్పాల్ అనే వ్యక్తి మీద మొట్టమొదటిసారిగా పోటీ చేసి ఓడిపోయే స్థితి నుంచి వచ్చి తను గెలవటం జరిగింది. అయితే అదే వ్యక్తిని తర్వాత తన ఎంపీగా వెళ్ళేటటువంటి క్రమంలో తన తమ్ముడైనటువంటి అష్రఫ్ అహ్మద్ ను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని చెప్పి తను అతన్ని చంపించడం జరిగింది. అతని మీద ఓడిపోయాడు అష్రఫ్ అహ్మద్ రాజ్పాల్ మీద పోటీ చేసి ఓడిపోవటం జరిగింది. ఆ కసి పెట్టుకున్నటువంటి వ్యక్తి రాజ్పాల్ అతన్ని చంపించడం జరిగింది అనమాట. ఆ చంపటం దగ్గర నుంచి కూడా ఒక రకమైనటువంటి వాతావరణం అక్కడ తను ఓడిపోయినటువంటి దాన్ని భరించలేక వాళ్ళ తమ్ముడికి వ్యతిరేకంగా పోటీ చేసాడని కసితోటి చంపితే ఉక్రోషం లాంటి ఒక ఫీలింగ్ అనేది పెట్టుకొని ఉక్రోషంతోటి తను తప్పితే తన సామ్రాజ్యంలోకి మరి ఎవరు కూడా రాకూడదు అన్నట్టుగా ప్రజలు తను చేసినటువంటి దుర్మార్గాలకి వ్యతిరేకంగా ఆ రోజు రాజ్పాల్ని గెలిపించడం జరిగింది. గెలిపిస్తే దాన్ని భరించలేనటువంటి ఉక్రోషంతో వారి యొక్క వారిని చంపటం. ఇతను ఏ పార్టీలో ఉన్నాడు సార్ అప్పుడు? అతీక్ అహ్మద్ అనే అతను ఇండిపెండెంట్ గా మొదటిసారి పోటీ చేసి తర్వాత సమాజ్వాదీ పార్టీలోకి చేరటం జరిగింది. అఖిలేష్ యాదవ్ పార్టీలో అంటే ఆ రోజు ములాయం సింగ్ యాదవ్ గారు ఉన్నటువంటి సమయంలో వారి పార్టీలో చేరటం జరిగింది. వారి పార్టీ నుంచే వారి తర్వాత ఎంపీగా కూడా పోటీ చేయడం జరిగింది. ఎంపీగా పోటీ చేస్తున్నంత క్రమంలో తన తమ్ముడైనటువంటి అష్రఫ్ అహ్మద్ ని దానిలో అసెంబ్లీకి నిలబెట్టే అక్కడ ఉన్నటువంటి తను రాజ్పాల్ మీద ఓడిపోయినటువంటి బాధలో తను చంపేసిన తర్వాత తను ఎంపీగా వెళ్ళాడన్న ఆనందం లేకుండా చంపినటువంటి వ్యక్తి యొక్క భార్యని మళ్ళా తను మళ్ళీ వేరే పార్టీ నుంచి అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబెడితే ఆవిడ మీద అతి సునాయాసంగా కూడా ఈ అష్రఫ్ అహ్మద్ గెలవటం జరిగింది. అక్కడి నుంచి కూడా తన వ్యాపార సామ్రాజ్యాన్ని తన యొక్క అక్రమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ఉత్తరప్రదేశ్ అంతా కూడా తనే చేసుకుంటా ఉన్నాడు. ఆ క్రమంలో భాగంగానే ఆ ఎవరైతే రాజ్పాల్ ఉన్నారో తన సోదరుడు వరుస అయినటువంటి ఉమేష్ పాల్ అనే అడ్వకేట్ తన తరఫున పోరాటం చేస్తూ ఉంటే రాజ్పాల్ తరఫున పోరాటం చేసి కోర్టులో జడ్జిమెంట్ ఈ యొక్క అతిక్ అహ్మద్కి వ్యతిరేకంగా వచ్చేటటువంటి పరిస్థితిలో ఆ ఉమేష్ పాల్ ను కూడా చెప్పి 10 మందికి చెప్పి పబ్లిక్ గా అనౌన్స్ చేసి తనను చంపేసేయటం జరిగింది. తన అడ్వకేట్ గా ఉన్నటువంటి వ్యక్తిని తనను చంపటం ఒకటే కాదు ఓపెన్ గా చంపటం జరిగింది. అది వీడియోలో కూడా సీసీ కెమెరాస్ లో కూడా రికార్డ్ అవడం జరిగింది. అది తను చంపటం ఒకటిగా తనొక్కడిని చంపటమే కాదు పక్కన సెక్యూరిటీ గా ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ ను కూడా ఆ రోజున అతను చంపటం జరిగింది. పోలీసులను కూడానండి?
అక్కడ ఉన్నటువంటి తనకి సెక్యూరిటీగా ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ను కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం తనకి సెక్యూరిటీ కల్పిస్తే ఆ సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా సెక్యూరిటీ ఆఫీసర్ ని కలిపి తను చంపేసేయడం జరిగింది. అంతటి దుర్మార్గాలకు పాల్పడేటటువంటి వ్యక్తి ఈ అతిక్ అహ్మద్. ఒక అడ్వకేట్ ని ఒక పోలీస్ ని ఇద్దరిని చంపేశారు ఓపెన్ గా పబ్లిక్ లో చంపేశారు. ఇటువంటి వ్యక్తి అతను చేసినటువంటి రౌడీజం కానివ్వండి, అతను చేసినటువంటి మాఫియా కానివ్వండి, అతను చేసినటువంటి డ్రగ్స్ కానివ్వండి, ఎంతో మందికి తనకు ఆ క్రమంలో భాగంగా ఎంతో మంది శత్రువులు తయారైనటువంటి పరిస్థితుల్లో కూడా తను ఎవరిని లెక్క చేయకుండా ఏ ప్రభుత్వాన్ని కూడా లెక్క చేయకుండా ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా శాంతి భద్రతలతో బ్రహ్మాండమైనటువంటి పరిస్థితుల్లోకి వస్తూ ఉన్నటువంటి క్రమంలో దాన్ని విఘాతం కల్పిస్తూ తను ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసి తన యొక్క ఆధిపత్యాన్ని చూపించుకోవాలనే ధోరణితో ఏదైతే ప్రదర్శించాడో చివరికి తను కూడా ఒక కుక్క చావు చచ్చేటటువంటి పరిస్థితికి తను తెచ్చుకున్నటువంటి దుస్థితి మనం చూసాం. సార్, మిమ్మల్ని ఇంకొక మాట అడగాలనుకుంటున్నాను యూపీ గురించి. ఈ మీరు మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఈ పూర్వాంచల్ బెల్ట్ ఏదైతే ఉందో గోమ్టీ టు గంగా క్లీనప్ ప్రాజెక్ట్ అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారు యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ తోటి కూడా ఒక ఆపరేషన్ కండక్ట్ చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. దాని గురించి ఏమన్నా చెప్తారా సార్? యోగి ఆదిత్యనాథ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా వారు చెప్పినటువంటి మాట, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాఫియాని మట్టిలో కలిపేస్తాను అని చెప్పి వారు చెప్పారు. దానిలో భాగంగానే ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో గోమతి నుంచి గంగా వరకు ఉన్నటువంటి ఆ కారిడార్ అంతా కూడా ఏదైతే మాఫియా సామ్రాజ్యం ఏలుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉందో ఆ మాఫియా సామ్రాజ్యాన్ని అంతా కూడా కుక్కటి వేలతో సహా తెగిలించి కలిపేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయటమే కాదు, ప్రత్యేకమైనటువంటి సుశిక్షితులైనటువంటి సైన్యాన్ని కూడా కొంత తీసుకొని వారి ద్వారా కూడా వీళ్ళందరికీ అక్కడ ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఎస్ఓటీకి కానివ్వండి, అందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ ద్వారా ఎవరైతే తప్పును ఒప్పుకొని లొంగిపోయేదానికి సిద్ధంగా ఉన్నారో వారందరూ కూడా జైలుకి పంపిస్తూ ఎవరైతే తప్పును ఒప్పుకోరో వారందరి పట్ల కూడా కఠినంగా వ్యవహరించాలి, అటువంటి వాళ్ళందరూ కూడా ఎట్లయినా సరే అరెస్ట్ చేసి వారందరూ కూడా జైలుకి తరలించాలి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ గా పెట్టుకోవటం. దానిలో భాగంగా సుమారుగా యోగి ఆదిత్యనాథ్ గారు 2017 నుంచి ఇవాళ వరకు కనుక చూసినట్టయితే సుమారుగా 10,500 ఎన్కౌంటర్లు అక్కడ జరిగాయి. ఇవన్నీ కూడా 10,500 ఎన్కౌంటర్లు జరిగాయి. ఆ ప్రాంతంలో వారందరిని కూడా పట్టుకోవటానికి ప్రయత్నం చేసి వారందరిని మాటల ద్వారా తీసుకురావాలని చెప్పి ఆలోచన చేసి ఉన్నటువంటి పోలీసు వ్యవస్థలతో కూడా వాడుకునే ప్రయత్నం చేస్తే వారికి వ్యతిరేకంగా పోలీసుల్ని కూడా చంపేయడానికి ప్రయత్నం చేసినటువంటి ఈ అక్కడ ఉన్నటువంటి మాఫియాకి వ్యతిరేకంగా జరిగినటువంటి ఎన్కౌంటర్ లో భాగంగా సుమారుగా అక్కడ గత వికాస్ దుబే లాంటి వాళ్ళని చూసుకున్న కొంతమంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎన్కౌంటర్లు జరిగితే సుమారుగా 183 మంది ఆ ఎన్కౌంటర్లో కూడా చనిపోవడం జరిగింది. ఆ 183 మందిలో దగ్గరగా ఒక 40-50 మంది 30-40 మంది దాకా పోలీసులు కూడా దానిలో చనిపోవడం జరిగింది ఆ ఎన్కౌంటర్లో భాగంగా. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ కేవలం 59 మంది మాత్రమే, 183లో 59 మంది మాత్రమే ముస్లింలు, మిగతా వాళ్ళందరూ కూడా వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు. దానిలో హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అన్ని రకాల. సార్ 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 ఇక్కడ ఒక చిన్న ప్రశ్న సార్, కొన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి లేకుంటే కొన్ని ఇండిపెండెంట్ సంస్థలు కానివ్వండి, యోగి ఆదిత్యనాథ్ గారి ఎన్కౌంటర్లు ఏదైతే జరుపుతున్నారో అది కేవలం ఒక వర్గాన్ని టార్గెట్ చేసే జరుపుతున్నారు, అది కూడా పవిత్రమైన రంజాన్ మాసంలోనే ఇలాంటి దాడులకి యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం తెగబడుతుంది అని చెప్పి కొన్ని సంస్థలు కానివ్వండి కొన్ని పార్టీల నుంచి వస్తున్న వాదన, దీనిపై మీ స్పందన ఏంటి? మాట్లాడేటటువంటి వాడు ఎవరో మహానుభావుడు చెబుతున్నాడు, ఈ చనిపోయినటువంటి అతిక్ అహ్మద్ ని రాబిన్ హుడ్ తోటి పోల్చినటువంటి వ్యవస్థలో ఉన్నాం మనం దురదృష్టవశాత్తు. ఓకే, కొన్ని మీడియా ఛానల్స్ కూడా వీటిని హైప్ చేస్తూ చనిపోయినటువంటి వ్యక్తిని ఒక రాబిన్ హుడ్ తోటి పోల్చాయి. అతను చేసినటువంటి మర్డర్లు కానీ, అతను చేసినటువంటి ఫ్యాక్షన్ కానీ, అతను చేసినటువంటి రేపులు కానీ, అతను చేసినటువంటి దోపిడీలు కానీ ఎవరు కూడా ఏ టీవీ ఇంటర్నేషనల్ టీవీ ఛానల్స్ కు చెప్పుకోబడేటటువంటి కొన్ని ఛానల్స్ కూడా ఇవాళ చూపించేటటువంటి ధైర్యం లేనటువంటి స్థితిలో వారందరూ కూడా చనిపోయిన వ్యక్తి పట్ల ఈ రకంగా చెప్తా ఉన్నారు. వీరు చెప్తున్నారు ముస్లిం పవిత్రమైనటువంటి మాసంలో అని చెప్పి, ఎక్కడైతే అక్కడ మన ఉజ్జయిన్లో చంపినటువంటి దూబే అనే వ్యక్తిని వికాస్ దూబే హిందువుల పుణ్యక్షేత్రం ఉజ్జయిన్ వికాస్ దూబే
వికాస్ దుబే అనేటువంటి వ్యక్తిని ఆ రోజు ఉన్నటువంటి శర్మ అనేటటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ వెంటాడి వేటాడి ఉజ్జయినిలో టెంపుల్ ప్రాంగణంలో ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం ఉపేక్షించకుండా అతను హిందువా ముస్లిమా అనేది అంత పని లేకుండా ఎంత పెద్ద గుండా అయినప్పటికీ కూడా ఎవడైతే దుర్మార్గానికి పాల్పడ్డాడో వారందరినీ కూడా ఎన్కౌంటర్ పట్టుకొచ్చే ప్రయత్నంలో భాగంగా వారు తిరగబడితే ఎన్కౌంటర్ చేయడం జరిగింది. పట్ట పగలు కిడ్నాప్ చేసిన మర్డర్ చేసిన రేప్ చేసిన భూమి కబ్జా చేసిన కూడా అడిగేటటువంటి ధైర్యం లేనటువంటి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఇవాళ తప్పు చేయాలంటే కూడా ప్రతి ఒక్కరు కూడా ఉత్సపోసేటటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ గారు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ గారు ఒకటే మాట చెప్పాడు, తప్పు చేసిన వాడు ఎవడనుంటే లొంగిపో లేదా చచ్చిపో అని చెప్పి వారు చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ మనం చూస్తే ఇదే ఉత్తరప్రదేశ్ లో ముఖ్యంగా ఈ ప్రయాగ్రాజ్ కానివ్వండి వారణాసి కానివ్వండి లేకపోతే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా గోరఖ్పూర్ కానివ్వండి సాయంత్రం పూట 6 గంటల తర్వాత ఆడపిల్ల బయటికి వెళ్ళాలి అంటే భయపడేటటువంటి స్థితి నుంచి ఇవాళ రాత్రి 1 గంటకు వెళ్ళినా కూడా కన్నెత్తి చూసేటటువంటి ధైర్యం కూడా ఎవరికి లేనటువంటి స్థితిని యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడ కల్పించారంటే శాంతి భద్రతలు కాపాడటంలో కానివ్వండి ఎక్కడ ఏ పరిస్థితుల్లో కూడా హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఏ ఇతర కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారు ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి వ్యక్తి అవినీతి పరుల రైల్లో గుండెలు పారిగి చూస్తున్నటువంటి వ్యక్తి యోగి ఆదిత్యనాథ్. అందుకోసమే ఇవాళ ఉత్తరప్రదేశ్ ప్రజలందరూ కూడా 2017 తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా జై హో యోగి ఆదిత్యనాథ్ జై జై హో యోగి ఆదిత్యనాథ్ అని చెప్పి అందరూ కూడా ముందుకు వచ్చి ఓటేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కేంద్రంలో రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ గారి నాయకత్వాన్ని బలపరిచి ఇవాళ మరొకసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనత ఎవరు ఊహించినటువంటిగా 325 సీట్లతోటి మెజారిటీ తోటి అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటే అది యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క ఏదైతే వారు చేశారో వారు చేసినటువంటి సేవకి గుర్తింపుగా ప్రజలిచ్చినటువంటి పూర్ణ బహుమతిగా మనందరం కూడా భావించవలసినటువంటి అవసరం ఉంటే కొందరు దుర్మార్గులైనటువంటి రాజకీయ నాయకులు అది మాయావతి కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ కావచ్చు గతంలో ములాయం సింగ్ యాదవ్ కావచ్చు వీరందరూ కూడా మాఫియాన్ని పెంచి పోషించినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా అక్కడ గుండాయిజాన్ని పెంచి పోషించినటువంటి వ్యక్తులు ఇటువంటి వ్యక్తులందరూ కూడా ఇవాళ మీడియా ముందుకు వచ్చి వారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. హైదరాబాద్ లో ఎక్కడో హైదరాబాద్ లో ఉండేటటువంటి ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా అక్బరుద్దీన్ కానివ్వండి ఓవైసీ సోదరులు కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. వారందరూ పోయి ఎక్కడో ఏదో సాధిస్తారట ఏదో పోయి అక్కడ పోయి చూసి వస్తారట ఎవరి కోసం పోయి చూస్తారు ఒక మటర్లు చేసినటువంటి వ్యక్తిని ఒక దుర్మార్గాలు చేసినటువంటి వ్యక్తి రేప్ చేసినటువంటి వ్యక్తిని సుమారుగా 105 పైన కేసులు ఉన్నటువంటి వ్యక్తిని మీరు పోయి వారి కుటుంబాన్ని వారినో లేకపోతే అక్కడ ప్రజల్లో ఏమైనా రెచ్చగొట్టేదానికి మీరు వెళ్తా ఉన్నారని చెప్పి వీరిని కూడా అడుగుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చాలా ఇన్ఫర్మేషన్ మా ప్రేక్షకులతో పంచుకున్నారు, ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ. నేషనలిస్ట్ హబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాతీయవాద జర్నలిజాన్ని మరో మెట్టు ముందుకు తీసుకెళ్ళండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.